కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి. స్పెసిఫిక్ గా గతంలో వృత్తి బేస్ చేసుకుని కులాలు వచ్చి మరొప్పుడు ఫ్లోలో కూడా ఆ మాటలు అదుపు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పలానా వృత్తి చేస్తున్నాడని ఆ వృత్తివాడు అని మనం అంటే మరి ఆ సంఘాలు ఊరుకో, కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి మరి కొన్ని కొన్ని మాటలకు మనం అందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు. సో కాబట్టి కొన్ని కొన్ని పదాలు నేను ఫ్లోలో కూడా రాకుండా కంట్రోల్ చేసుకుంటాను. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయటానికి లేదు కాబట్టి దే ఆర్ అన్ఫిట్. బోత్ సంజు అండ్ సుధా ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ దోస్ పోస్ట్ ఫర్ దోస్ బ్లేటెంట్ వైలేషన్స్ డన్ బై దెమ్ అని నేను ఘట్టపథంగా చెప్పగలను. దాని మీదే చర్యలు తీసుకోవాలన్నది ఇంప్లీట్ చేసి నన్ను కూడా నా వాదనలు కూడా వినండి అని నా మనవి తెలియజేస్తూ ఇంప్లీట్ పిటిషన్ వేశా. అది ఐటెం నెంబర్ 40. ఈ రచ్చబండ నేను మొదలెట్టే ముందు ఐటెం నెంబర్ 9లోనో 10లోనో ఉంది. సో కాబట్టి బహుశా ఏదైనా బిఫోర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ లంచ్ అది రావచ్చు, కానీ ముందు పిటిషన్ ఏదైతే మరి నాట్ బిఫోర్ అన్నారో మరి దీన్ని కూడా మరి వేరే బెంచ్కి మార్చే అవకాశం అయితే ఉంది. కానీ నేను వదలనుగా, ఎందుకంటే తప్పు చేసినప్పుడు ప్రశ్నించటం మన బాధ్యత. భయానికి లొంగి మనం ప్రశ్నించటం మానేయకూడదు. ఇది నేను వ్యక్తిగతంగా నాకేమి సుధా మీద సంజయ్ ఐపీఎస్ 1996 బ్యాచ్ వారి మీద నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ పర్సనల్ గా నేను ఇద్దరు మహానుభావులను ఇప్పుడు కలవను కూడా కలవలేదు. సుధా అంటే నా మీద నోటు పోసినట్టు గతంలో వాడి ఉంటాడు, బట్ ఈయన ఈ సంజయ్ ఎలియాస్ సంజు ఆయనైతే నాకు అసలు టీవీలో చూసే భాగ్యమే కలిగింది, కానీ ప్రత్యక్షంగా వారి ముఖాలు నన్ను చూసే భాగ్యం నాకు ఇంకా